Baba. Mandi dekat ay. మంగళసూత్రం కనిపించడం లేదే. సరిగ్గా చూడరా. లేదా? అయ్యో నా ఉంగరాలు కొలుసుకునే అశుభం. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. లేవనా? స్టీల్ ప్లాంట్ బాబాయ్, నీ రుణం ఎలా తీసుకోను? ఇగో నీ సిల్క్ బట్టలు, వీటద్దా 5 రూపాయలేగా. అలాగంటే ఎలాగా? చూడండి తేటి, ఆతురు మీద షావుకర్ గారి బట్టలు ఒక 5 రూపాయలు ఎక్కువ ఇచ్చుకో. ఇగో ఈ బట్టలు వేసుకుని నేనే ఫైటింగ్ వెళ్ళా, దర్జాగా పెళ్లికెళ్ళి వచ్చా. ఏమి గో మంగళగిరి పిన్ని బాబాయ్, ఇదిగో నీ పట్టు చీర. ఈ రోజు డబ్బులు లేవు గాని ఇది ఉంచుకో. ఏటిది? నేను మంచి యాసం కట్టానని నాకు మా కాలేజీలో ఇచ్చారు ప్రైజు, నువ్వే ఉంచుకో. అలాగంటే ఎలాగా? చూడొద్దేటి, ప్యాకెట్ లో ఏముందో ఏటో. ఆ ఇప్పుడు చూస్తా. పిన్నే, పెళ్లి బాగా జరిగిందా? అయ్యా ఎందుకు జరుగుద్ది? ఎవడోకి లాడివాడు వచ్చి మంగళసూత్రం కొట్టుపోయాడట. ఆ పెళ్లి పందిట్లోనే ఎవరితో కిలాడిదొచ్చి పెళ్లి కొడుకు చేతుకున్న గొలుసు ఉంగరాలు ఎత్తుకుపోయిందంట కదా. అవునా? అవును. ఏమ్మా, మీ కాలేజీలో నీకు ఇచ్చిన ప్రైజ్ ఏటి? గోల్డ్ మెడల్. గోల్డ్ మెడలా? నీ రోజు మెడలా? అయ్ బాబోయ్, ఎప్పుడు వస్తాను? తల వెళ్ళిపోతే ఎలాగ? ఇది నేనేం చేసుకోను. ఇలా పడాయ్, ఇదిగో నీ పుస్తకాలు, ఇదిగో నీ సామాన్లు, నువ్వు వెంటనే ఇల్లు ఖాళీ చేసేయాలి. సార్ సార్, ఇలా అర్ధాంతరంగా సామాన్లు బయటపడేసి గది ఖాళీ చేయమంటే అన్యాయం. అన్నయ్య. ఏంటమ్మా? మన ఎదురింట్లో ఒక లాయర్ అద్దెకుంటున్నాడు చూడు. చూసానమ్మా, చాలా సార్లు చూశాను. అతను అద్దె ఇవ్వలేదని వాళ్ళ ఇంటి ఓనర్ సామాన్లన్నీ తీసి బయటపడేస్తున్నాడు అన్నయ్య. అద్దె ఇవ్వకపోతే పడేదేంటి? అది కాదన్నయ్య, అతను చాలా మంచివాడు, నువ్వు వెళ్ళి ఏదన్నా నచ్చ చెప్పకూడదు. అలాగేనమ్మా, మంచి పనులు చేయడమే నాకున్న అలవాటు, మనం పుట్టిందే దానికోసం. ఇంటి ఓనరు వస్తున్నానమ్మా. ఏంటయ్యా? ఏంటి పొద్దునే గోళ? ఏంటి ఈ చుట్టుపక్కల నిద్రపోకలేదా? పగలు నిద్ర ఏమిటండి బాబు? ఎప్పుడు మరి నువ్వు చెప్పాలి పగలు నిద్ర ఏంటని? అలాంటి నిద్రపోయేదే పగలు. అసలే ఇంతకీ గొడవ ఏంటి? సరే పెద్ద మనుషులాగా అడిగారు కాబట్టి చెప్తున్నాను. అయ్యా వీరు అద్దె ఇవ్వలేను ముర్రు అని తల బాదుకుంటున్నారు, అద్దె ఇవ్వలేను ముర్రు అని వారు గెంతులేస్తున్నారు. వీరిని బయట ఇవ్వమన్నాను, వారిని లోపలికి వెళ్ళమన్నాను. ఇదండి గొడవ. సరే ఒక్క నిమిషం టైం ఇవ్వు, నేను తెలుస్తాను కదా. ఏమండి, ఏ ఊరు మంది? దూదేకులు పోడండి. అయ్ బాబోయ్, ఈ చొక్కా ఎక్కడ కొన్నారండి? బొంబాయి అండి. ఈ ప్యాంట్ ఎక్కడ కొన్నారు? సింగపూర్ ఇంపోర్ట్ అండి. రెండు కలిపే కొన్నారండి? విడివిడిగా కొన్నారా? విడివిడిగానే కొన్నానండి. ఎంతకి ఎన్ని నెలలు అద్దె ఇస్తానారు? 6 నెలలు అద్దె అడ్వాన్స్ ఇస్తానండి. గొప్పోడు మరి ఇచ్చేస్తావు. ఒక్క నిమిషం లాయర్ గారు పదండి. చదువుకున్నోళ్ళు మరి అద్దె ఇవ్వకపోతే ఇంట్లో ఎలా ఉంచుతారనుకున్నారు? అద్దె ఇచ్చుకోవాలి నెల నెల. ఇంటి దగ్గర ఇబ్బంది ఏంటో తెలియదండి, మా నాన్నగారు డబ్బు పంపలేదు. మరి కాళ్ళు చేతులు పడితే డబ్బులు వస్తాయండి, జేబులో చేతులు పెట్టండి వస్తాయి, పెట్టుకోండి మరి. అరే ఈ డబ్బు. అయ్యో ఎవడో ఇంత డబ్బులు ఉంచు లేవన్నా? జేబులో పెట్టుకునే లేవంటున్నావు ఏమిటయ్యా? లాయర్వి అబద్ధం ఆడొచ్చా? నోరు జారిపోయింది కదా. ఇదిగో బాబు నువ్వు లోపలికి వెళ్ళు. ఆ ఇంటి ఓనర్ లాయర్ గారు ఉంటాను ఒప్పుకున్నారా? మొత్తం సెటప్ చేశానమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య. ఇదేంటి నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు? కొంప తీసి ఆ లాయర్ నువ్వు. ఇదిగో 10 నిమిషాలు తొందరగా వచ్చేయాలి, లేకపోతే నేను వెళ్ళిపోతాను. 5 నిమిషాలు అటు ఇటు అయినా అడ్జస్ట్ చేసుకోవాలి. కుదరదు. వచ్చేస్తాలే, కోపడకు. మంగళగిరి పిన్ని ప్లాన్ బాబాయ్. అయ్యే అయ్యే, ఏ బహుత్ సచ్చా మోడల్ హై మేడం. ఏ సచ్చీ హే ఔర్ అచ్చీ. ఎంత ఇది? కితనే కితనే? 10,000. 10,000. చేరించు చేరించు. మీరు మెజిషియనా? యెస్, ద గ్రేట్ మెజిషియన్ పిసి సర్కార్ బాబాయ్ని. నా పేరు కూసే సర్కార్. ఇది ఏది? ఒక మ్యాజిక్ చేయండి. మ్యాజిక్? నో, ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. సార్ ఓ
ఓకే ఫ్రెండ్స్ ఓకే, మీ కోరిక మేరకు నేను చేస్తాను, ఓ చిన్న మ్యాజిక్ చేస్తాను. ఇక్కడి నుంచి ఈ నెక్లెస్ తీసానా, దీన్ని ఈ కోటు జేబులోకి తోసానా, ఈ తోసిన దీన్ని ఒక అందమైన ఆడపిల్ల హృదయంలో నుంచి బయటికి తీస్తాను. ఎక్స్క్యూజ్ మీ మేమ్ సహాబ్, మీరు ఒక్క నిమిషం ఆగుతారా? నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి. మేడం వన్ సెకండ్ ప్లీజ్. ఓ రెచ్చిపోకు, నువ్వు లోపలికి తోసేటో నేను చూశాను, మర్యాదగా బయటకు తీగిపోతే నేనే చేయి పెడతాను. నేను చేతులు ఎక్కడెక్కడ పెడతానో, ఎక్కడి నుంచి ఆ నెక్లెస్ తీస్తానో మీరందరూ కన్నర్పకుండా చూసి ఉండండి. మేం సహాబ్, ఆ కోడి బొచ్చును పక్కకు తొలగించండి. అక్కడే ఉన్నది విషయం అంతా. తీస్తారా లేక నా చేతులకు పని కల్పించమంటారా? కూసే సర్కార్ గారి అద్భుతం, బహుత్ అచ్చా హై. అరే సర్కార్ జీ, ఏరి బాసు నువ్వా? నీ పేరు ఆంధ్రదేశం అంతా మారు మోగిపోతుంది. నువ్వు కేడీలకు కేడీవని, సుప్రీం కేడీవని తెలిసి నీ దగ్గర శిశర్కం చేద్దామని. ఏంటి, పాదాల దగ్గర నుంచి కాళ్ళు, కాళ్ళ దగ్గర నుంచి తొడలు, అక్కడి నుంచి చేతులు జేబుల దాకా వెళ్తున్నాయా, నొక్కేద్దామనా? హనుమంతుడి ముందు కుప్పికంతులా, కూసే సర్కార్ గా వచ్చి నా హారం కాస్తా మేసేసా, నీ ముందు నేనెంత? నన్ను శిశురాలుగా చేర్చుకో బాసు 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 బాసు. వచ్చి నిన్ను మెచ్చి ఇచ్చా ఇంత చోటు, వచ్చేయి నాతో వచ్చేయి. అయితే నేను నీకు నచ్చిన శుభ సందర్భంలో నీకు మంచి టిఫిన్ పెడతాను. బాసు, డిల్ వచ్చేలాగా మనం ఆట ఆడుకుందామా? ఆట చిచి, పట్ట పగలు ఇంత మంది మధ్య నాను బాబు నాకు సిగ్గు. ఇప్పుడు నేనేమన్నాను బాబా, బొమ్మ బొరుస ఆడుకుందా అన్నాను, అంతేగా? బొమ్మ బొరుస? నేను ఇంకా అమ్మ నాన్న ఆట ఏమనుకున్నా. అయ్యా అనుకుంటా అనుకుంటా. ఇదిగో బొమ్మ పడితే నేను గెలిచినట్టు, బొరుసు పడితే నువ్వు గెలిచినట్టు. నువ్వు గెలిస్తే నేను చేయని ఇచ్చేస్తాను, నువ్వు గెలిస్తే నేను ఈ చేయని ఇచ్చేస్తాను. అయితే వద్దబ్బాయినా. ఇది మా ఫ్యామిలీ కసక బాబు, మీరు భోంచేయండి. ఈసారి ఓడిపోతే ఏమిస్తావు? ఓడిపోవడమా? ఇదిగా అయితే వేస్తున్నా ఇంకో దెబ్బ. ఇంకో చిన్ని దెబ్బేనా? ఏముందనేస్తావు ఇంకో చిన్న దెబ్బ? ఇంకేం లేవా బాసు, ఇంకా ప్యాంటు చొక్క ఓడదీసియాలి. పర్లేదులే బాసు, నీ దగ్గర ఉన్న ఓటే నా దగ్గర ఉన్న ఓటే. సర్దుకుందాంలే. ఏమైంది? ఇందాక చేయి నాకేం కదా, నీచు కంపు కొడుతుంది. బాలేదనవే, బాత్రూమ్ గడి శుభ్రం కడుక్కో. అలాగే నేను వెళ్తాను, ఇంకా నీకేదైనా కావాల్సే తెప్పించుకో, డబ్బు లేస్తాలే. బాత్రూమ్ అడపక్కుంది. అలాగే నేను చూసుకు వెళ్తాను, నువ్వు తెప్పించుకో. బిల్లు సార్, డబ్బులు ఇస్తే. మా లేడీస్ బాత్రూమ్ కెళ్ళారు, డబ్బు కంట్రోల్ అంతా ఆవిడే. లేడీస్? అంటే మీ ముందుకు వచ్చిన ఆవిడేనండి? అదేనా, మా ఫ్యామిలీ. ఏం ఫ్యామిలీ సార్, ఆవిడ ఇందాకనే చేతులు మూతి కడుక్కునే హడావడిగా బయట పరిగెత్తింది. బయటికి పరిగెత్తిందా? ఇటు బొమ్మ, ఇటు బొమ్మే. అమ్మ మంగళగిరి పిన్ని, నాకే టోకరా వేశావా? చెప్పాను కదయ్యా, పర్సు లేడీస్ దగ్గర ఉండిపోయిందని. నువ్వేమో ఆవిడ పారిపోయిందన్నావు, వెళ్ళి తీసుకురావా అక్కర్లేదా? నువ్వు కూడా చెక్కేద్దామని. మనుషుల తర్వాత ఆ మాత్రం నమ్ముకోవాలయ్యా. కృష్ణ బలరామ్. ఎస్ సార్. ఆ టైగర్ ముఠా వాళ్ళు ఇప్పటి వరకు అమాయకులను చంపి అలకలోలాలు మాత్రమే సృష్టిస్తున్నారు అనుకున్నాం. నేను అనుకుంటున్నాను సార్. కానీ ఈ మధ్య వాళ్ళు రక్షణ శాఖకు సంబంధించిన రహస్యాలను కూడా సేకరిస్తున్నారని అర్థమవుతోంది. నాకు అర్థమవుతోంది సార్. ఎవడో ఒక దేశ ద్రోహి డిఫెన్స్ డిపార్ట్మెంట్ లో ఉండి ఆ రహస్యాలను వాళ్ళకి అందజేస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను సార్.
ఎవడు నువ్వు కూడా అనుకుంటున్నావా? ఎస్ సార్. కరెక్ట్. మరి ఆ దేశ ద్రోహిని పట్టుకుంటాం ఎలా సార్? నేను మంచి ఐడియా వదులుతాను సార్. వదులు. రక్షణ శాఖలో మీరు బాత్రూములు కడిగే మనిషిగా చేరారనుకోండి, నేను ప్యూన్గా చేరుతాను. ఆ దేశ ద్రోహిని పట్టుకుని మీకు అప్పచెప్తాను సార్. ఏమిటైనా చూడడం, చేతులు డబ్బులు పుచ్చుకొని బొడ పెంచావు, ఒళ్ళు నుంచి పనిచేయాలా? నేను బాత్రూమ్ కడిగే మనిషిగా ఉండాలా? కరెక్ట్ గా ఉంటుంది సార్. కోట్ ఓపెన్ చేస్తా. ఎస్ సార్. నువ్వు నోరు బస్ కూర్చో, ఐడియా దాన్ని చేస్తా, నువ్వు విను. ఓకే సార్. ఇదివరకు మనం ఒక జేబు దొంగను చూసామే, చిట్టిబాబు సార్. ఆ చిట్టిబాబు అతనే మన స్పెషల్ ఏజెంట్ అని కొన్ని పత్రాలను సృష్టించి వాటిని రక్షణ శాఖకు పంపిస్తాం. ఆల్రెడీ రక్షణ శాఖలో ఉన్న ఆ దేశద్రోహి ఈ సమాచారాన్ని ఆ ముఠాకి అందజేస్తాడు. అప్పుడు ఆ ముఠా జేబు దొంగ వెనక పడుతూ ఉంటారు, మన అసలు ఏజెంట్ ముఠాని పట్టుకునే ప్రయత్నాలు అలా కొనసాగుతూనే ఉంటాయి. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఈ స్పెషల్ ఫైల్ ని ఐరన్ రూమ్ థర్డ్ లాకర్ లో ఉంచండి. కీప్ ఇట్ సేఫ్. ఎస్ సార్. ఏమిటిది? ఏదో ఆడదని ఊరుకుంటుంటే. ఆడదన్నంత తేలిగ్గా తీసేకు. ఆడది రెచ్చిపోయిందంటే ఏం చేస్తావంట? చూస్తావా, చూస్తావా అని పించు. ముద్దు పెట్టావా? ముద్దు పెట్టినట్టు ఉంటాను. ఇదేదో వ్యవహారం శృతి మించిపోతుంది. ఏంటి కూడా ఆ పిల్లని రేపు చేస్తున్నాడు? నేను రేపు చేస్తానో మాపు చేస్తాను నీకెందుకయ్యా? నా పిల్లం నా ఇష్టం. ఈ పిల్ల నీ పిల్లవా? ప్లేటు మారుస్తున్నావా? రేపింగ్ కేసు కింద బొక్కలో దోషేస్తానేమనుకున్నావు? ఇద్దరిని కలిపి తోసే జైల్లోనే కాపురం పెడతాం, పిల్లల్ని కంటాం. ఎంచక్క మీ పోలీసులు మా పిల్లలతో ఆడుకోవచ్చు కదూ ధర్మపతి. ఆగా, మీరు ముగ్గురు పెళ్ళాలని చెప్తే నమ్మేస్తాను అనుకున్నావా? నాకు కుదరదు, నాకు సాక్షికం కావాలా. వెరీ సాక్షికం. నువ్వు చిన్నప్పటి తింటే ప్రధానికి సాక్ష్యం కావాలంటావు. నువ్వు కదలకో, సాక్ష్యం కావాలంటున్నాడు, అలాగే ఉండు. చాలు చాలు చాలు, గోళీ చూడగొట్టినంత శబ్దం వస్తుంది.
మీ ఇద్దరు ముగ్గురు పెళ్ళాలని నమ్ముతున్నాను. ఏమిటిది, వాడేదో సాక్ష్యం కావాలన్నాడని నువ్వో రెచ్చిపోయావు. వాడిని నమ్మించడానికి ఇలా పెట్టానంతే అంతా అంతా ఉడోడక్కేనా? నిజం కాదా? అతా నేను నిజంగానే నీకు ముద్దొచ్చుంటాలే. అబ్బా మోహన్ చూడరా, నా మోహానికి అమ్మా పడిందా? నా మీద కన్ను పడింది అనుకుంటూనే ఉన్నా, ఏదో రోజు పడుతుందని పడిపోయింది. అది సరే గాని ఎలాగో టిఫిన్ చేసేసావు, ఇక నుంచి ఇద్దరం ఒకటైపోయి కలిసి పర్సలు కొడదాం. నీది నీదే, నాది నాదే, వ్యాపారం వ్యాపారమే. డన్.